విషాదం మిగిల్చి అంతెత్తు దేవుడు, వికాసం పంచి అంతెత్తు మనిషి. ఒకడు ఓడిపోయాడు, ఒకడు గెలిచాడు. ప్రేమ దగ్గర మనిషి గెలిచాడు, మనిషి దగ్గర దేవుడు ఓడిపోయాడు. కేర్ ఆఫ్ కంచరపాలెం, ఇది మన కథ. చూసొద్దాం రండి, మన కోసమే ఆ వీధి. పలకరిద్దాం రండి. పట్టి 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 వా, ఏం సినిమారా? పట్టి పట్టి నన్నే సుతాంటే పట్టలేక ఏటో అవుతాందే, పట్టి పట్టి నన్నే సుతాంటే పట్టలేక ఏటో అవుతాందే, పట్టి పట్టి జోడి కట్టానే పట్టలేని హాయే పొందానే, పట్టి పట్టి జోడి కట్టానే పట్టలేని హాయి పొందానే. తననన 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 తననన. కొన్ని రంగులు తెరపై మాట్లాడుతుంటాయి, కొన్ని రంగులు తెర వెనక మాట్లాడుతుంటాయి. ముఖానికి పూసుకునే రంగు ముఖం వరకే పరిమితమా? తెరకెక్కిన జీవితం ఆనందాన్ని విషాదాన్ని ఏకకాలంలో మోసుకొస్తుంది. తెర నుంచి బతుకు తెర వరకు వెతలన్నీ మాట్లాడుతూనే ఉంటాయి. మట్టి మనిషి ప్రేమ, ఈ ట్రయాలజీలో మనిషి మట్టితో దేవుణ్ణి, ప్రేమతో ఇంకొకరిని చేరదీస్తాడు. మట్టి కదా మన మాట బొమ్మ ఎంతవరకే వింటుంది, దేవుడు కదా మట్టి నుంచి వచ్చి మట్టిలో కలిసి ఇదే జీవితం అని చెప్పిపోతాడు. మన గీతలు చెరిపిపోతాడు, రాతలు మార్చిపోతాడు. రాజుగారు, గారు అనడం గౌరవ వాచకమా? ఆ గారుతోనే ఆగిపోతున్నామా? వచనం వాక్యం ఏమున్నాయి వీటిలో? చచ్చాక వచనం, చచ్చేదాకా నీవో నేను ఓ వాక్యం. అవును, పట్టి పట్టి చూడమాకు పిల్ల, నేనేటి చేస్తాను, నానేటి చేస్తాను. చాలా కాలానికి విన్నాడే కథ ఒకటి, చాలా కాలం వరకు గుర్తుండే పాత్రలు ఎన్నో. ఒకటితో ఒకటి పెనవేసుకుంటే బంధం, ఒకటి నుంచి ఒకటి తీసేస్తే శూన్యం. బంధాలన్నీ ఇలానే మొదలవుతాయి. సుందరం బడికి వెళ్ళాడో లేదో, ఆ బుజ్జాయి ప్రేమ ఏమయ్యను. కదిలించి నవ్వించి ఏడ్పించిన సందర్భాలకు ఎన్ని ఆనవాళ్ళు. బడి చదువులో జ్ఞాపకాలు, అల్లరి, కాస్త అమాయకత్వం, ఇవి లేని రోజును ఊహించగలమా? కేర్ ఆఫ్ కంచరపాలెం అచ్చం బడిలాంటిదే. ఏనాడో వదిలేసిన బడి లోగిలికి మళ్ళీ పోతే ఎంత బాగుండు. సునీత, నీ నవ్వు కాస్త మాకివ్వవు? ఒక రాధ, తెల్లని కాగితానికి రంగుల అద్దకం, అంతర్ధానం అయ్యే ఊహకు ఒక చివర నిల్చున్న ప్రాణం, కాసేపిలా తోడు కాసేపిలా నీడ, ఎవరో ఒకరు ఆ సంజల్లో, నీవు కాదు కదా, అయితే బాగుండు. సున్నితమైన భావోద్వేగాలకు జీవితకాలం ఎక్కువ, అవి విన్నాడడమో వేధించడమో చేస్తాయి. తీవ్రతలు ఎక్కువ కదిలించడం, కన్నీరు పెట్టించడం చేస్తాయి. అంతెత్తు మనిషికి మతం ఎందుకని అడ్డుగా ఉంటుంది. ప్రేమను ఇస్తే తీసుకోవడం కష్టం కాదు, ఇచ్చినంత తీసుకోవడం కష్టం, పంచినంత పొందడం కష్టం. సలీమాకు, భార్గవికి ఇంకా వారి జీవితాలు పెనవేసుకోవాలనుకునే గడ్డంకు, జోసఫ్కు చివరకు మిగిలిందేంటని, మతం కర్కసులను కారుణ్యమూర్తిగా మార్చడం లేదెందుకని. మన వీధిలో పెరిగిన ప్రేమ కథలు ఇవి, మన చెంత చచ్చిన ప్రేమ కథలు ఇవి. అంతిమ గడియల్లో కూడా సంస్కారం పాటించని మనుషులకెందుకనో ఈ మతం. దేహం నిండా గాయాలైన మనిషికి జ్ఞాపకం ఓ సాంత్వన, సుడులు తిరుగుతున్న దుఃఖానికి అంతిమ తీరం ఓ ఆలంబన. వేగంగా వచ్చే ఆ కెరటాలు విరిగిపడతాయి, నెమ్మదించిన వేళ హృదయాలు స్థిమిత పడతాయి. మనుషులు స్వార్థమనే విషయాన్ని ప్రేమకు విరుగుడుగా ఇస్తారు, మనుషులు మతమనే విషయాన్ని తీయగా తీసుకోమని చెబుతారు. ఆ రెండు కథలకు మతమే అడ్డంకి కాదు, మతం పేరిట మనిషే అడ్డంకి. భార్గవి, ఆచార్యుడు కళ్ళు కాసిన్ని మాటలు, పిట్టగోడపై చేరబడిన నీడలు, ఏమమ్మాయి ప్రేమలో ధైర్యం ఉందా?
గుండె చప్పులను అడుగు, నీ వదిలిన సముద్రం ఓ జీవితం. రాజు, రాధ ఈ రెండు పాత్రలు చాలు మన మధ్య నడిచిన కథలో కావలసినంత పరిణితి, మన మధ్య నడిచిన ఊహలో కావలసినంత ఉద్వేగం. దేవుడికి దూరంగా రాజు, మనిషికి దగ్గరగా రాజు. 49 ఏళ్ల పెద్దాయన మనసులో ప్రేమ, 42 ఏళ్ల రాధలో ప్రేమ, 20 ఏళ్ల కూతురులో వారిద్దరిని కలపాలన్న తపన, మలిసంజ వేళల్లో మాలిన్యరహిత ప్రేమ. ప్రతి కథ విషాదాంతమే. వారందరి కథల్ని మోస్తున్న రాజు కథ ఒక్కటే సుఖాంతం. మనసున్న మా రాజు వాడు, ఎందరి దుఃఖాన్నో మోసి మోసి 4 పదులు దాటిన జీవితాన్ని ఒంటరిగా దాటేశాడు. ప్రేమను గెలిపించుకుని ఆనంద తీరానికి చేరుకున్నాడు. ఆఖరికి సినిమాలో కదిలే మెదిలే ప్రతి భావోద్వేగాన్ని ఆఖరిదాకా మోశాడు. ప్రతి ప్రేమకథ తనదేనని చెప్పాడు. ప్రతి ప్రేమకథలో తనను తాను చూసుకున్నానని అన్నాడు. ఒక కథ మిక్కిలి విషాదాంతం, ఒక కథ మిక్కిలి భావోద్వేగ భరితం, ఒక కథ మిక్కిలి వ్యదార్థ భరితం. అన్ని కథలు తనవే కనుక చివరకు మిగిలింది అన్ని కథలు కలిపిన ఆ కోడలి. కేర్ ఆఫ్ కంచరపాలెల్లో అన్ని కథలు ఆశ్రయించింది ఆ హృదయాన్ని. గెలిచిన ప్రేమ ఎన్ని ఓటములను మోయాలో కదూ, కడలంత ప్రేమ కన్నీటికి లోకువ. రత్నకిషోర్ శంభుమహంతి, సునీత, సుందరం, ఇంకొందరు. తెగిపడిన ముండెం, తెగిపడని జీవం, కొద్దిగా కూడా నీకు నాకు అందని లాజిక్. ఎస్, ప్రేమ విడిపోయాక ఉన్నతం, కలిసి ఉన్నప్పుడు ఓ ఉగుసుకోని ఊహ. చెరిపేయాలిక రాతన గీతన, బండికి ఎదురెళ్ళడం ఓ ప్రయాస. కుదుపుల తోగకు ముళ్ళంటేనే ఇష్టం. గడ్డం ఎదురీతల వాకిట ఎదలో ఓ చిన్ని చోటు, నైరాస్యం కప్పుకున్న రాత్రికి ఓ చిన్ని సాయం, మత్తులో జోగుతున్న లోకానికి ఓ కనువిప్పు. ఒరేయ్, దారి తప్పిన ప్రపంచకంలో ప్రేమ ఓ పంచమహాపాతకం. హామితో ఒళ్ళు పంచుకున్నోళ్ళు ఊహలు పంచుకోరు కదా. సలీమా, సైనింగ్ ఆఫ్. తెరలు కట్టుకున్న రూపానికి, తెంపుకున్న బంధానికి సైనింగ్ ఆఫ్. నీకైనా తెలుసా, మనుష్యులు చచ్చేంతవరకే, మతాలు ప్రేమను చంపేంతవరకే గోడలు కూల్చాలిక సాధ్యం కాని పనులకు సైనింగ్ ఆఫ్. సుందరం, దేవుడికి మనిషికి ఎడం పాటించు, అలకు అక్షరానికి సంధి కుదరదని చెప్పు. పాటగా మారిన అలరన్నీ తీరం చెంత అలసి సలసిపోయాయి. ఆగమాగం చేయమాకు, అయినది పో, బొజ్జగణపతి వినడరాని గోడు. నీటి తారలు జీవితాకాశం చెంత, వెలసిన రంగులు దేహం లోపల. సునీత, నే నడిచిన నేలపై నే విడిచిన బాల్యం కాదు, నాకు తెలిసిన గీతంలో ఒదిగిన గాత్రం. తెలియదు ఇది ప్రేమ, దేవుడంటే ఇష్టమా, ఏమివ్వని వాడికి అన్నీ ఇవ్వటం వరమా శాపమా. బడిగంట మోగుతోంది, 2 ముళ్ళ యుద్ధం కాలం, 2 జన్మల యుద్ధం ప్రేమ, అంతే. రాణి రంగు వెలసిపోయినచుట. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ విజయ ప్రవీణ, డైరెక్టర్ వెంకటేష్ మహా, మ్యూజిక్ శేఖర్ అగస్తి, అలాగే డైరెక్టర్ అండ్ కాన్సెప్ట్ అండ్ రిటన్ రత్నకిషోర్ శంభుమహంతి. పట్టి 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 పట్టి, వా ఏం సినిమారా, పట్టి పట్టి నన్నే చెత్త అంటే.